400 రోజులు పాదయాత్ర లోకేష్ గారిది కొనసాగుతూనే ఉంది. జన సందోహం మధ్య అక్కడక్కడ ప్రసంగాలు కూడా ఇస్తున్నారు. యూత్ ను ఆకర్షించే విధంగా ప్రసంగం కనిపిస్తుంది కదా. విశాఖలో మీరు మీరు ఏ నియోజకవర్గంలో ఉన్నారు, ఆయన పాదయాత్రపైన మీ స్పందన ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు సార్ ఆయన మీద మీరు? మేము ఉండడం ఉత్తర నియోజకవర్గంలో ఉన్నామండి. ఆయన పాదయాత్రలో చాలా బాగా జరుగుతుంది, సక్సెస్ఫుల్ గా ఉంది. ఎందుకంటే మా పార్టీ తరపున వాళ్ళే కాకుండా ప్రజలందరూ కూడా దాన్ని చాలా విధంగా ఆమోదిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ప్రజలు ప్రతి ఒక్కరు ఒక వర్గం అంటూ కాదు, ప్రతి వర్గం బాధపడుతుంది. ఎందుకంటే ఏమి చదివించుకోలేని పరిస్థితి, ఏమి కొనుక్కోలేరు, తినలేరు, చాలా ఘోరంగా ఉంది. ఈ పిల్లలు భవిష్యత్తు ఏమవుతుందో ముందు తరంలోకి వచ్చే కంపెనీలు అవి ఉన్నాయంటే చదువుకున్న పిల్లలకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఇప్పుడు ఉన్న కంపెనీలు అనేసి కూడా బయటకు పంపించేస్తుంటే ఇప్పుడు చదువుకున్న పిల్లల భవిష్యత్తు ఏంటుంది? అది కదా అది అందో లోకేష్ గారు అవన్నీ నేను వచ్చాక రప్పిస్తాను అంటున్నారు. అందుకు పిల్లలు కూడా అందరూ కూడా ఆ గవర్నమెంట్ వస్తేనే కానీ ఇంకా కష్టం అండి, బ్రతకడం కూడా కష్టం, చాలా బాధగా ఉంది. ఉన్న కంపెనీలన్నీ వెళ్ళిపోతే పిల్లలకి ఇంక ఉద్యోగాలు ఏమంటే, ఉద్యోగాలు రావట్లేదు సరిగా, పిల్లలే జీవితాలతో ఆడుకుంటున్నారు అన్నమాట. ఈ డ్రగ్స్, ఇంజెక్షన్స్ అని, ఈ గంజాయి అని, ఇలాగ మందులు ఇవన్నీ ఇచ్చి పిల్లలకి చదువుల కన్నా ఎక్కువ ఈ వ్యసనాల వైపు పంపిస్తున్నారండి. చాలా ఘోరంగా ఉంది ప్రభుత్వం. పాదయాత్రలో యువతకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు, ఏమనుకుంటున్నారు సార్? మీరు యువతకి మంచి సందేశం ఇస్తున్నారండి. పరిశ్రమలు తెస్తామంటున్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామంటున్నారు, స్కిల్ డెవలప్మెంట్ అనేది అంటే పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళకి ఉపాధి అవకాశం కల్పిస్తామంటున్నారు. ఇక్కడ జరిగేదే ఇండియాలో కానీ విదేశాలకు కూడా పంపించి వాళ్ళు ఆదుకుంటామంటున్నారు. పిల్లలకి భవిష్యత్తుకి మంచి సోర్సెస్ కనిపిస్తున్నాయి, వాళ్ళు వస్తే. ఇప్పుడు ఆయన గతంలో ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు చాలా కంపెనీలు తీసుకొచ్చారు, 15 లక్షలు పెట్టుబడి పెట్టి రప్పించారు. 5 లక్షలు పెట్టుబడితోని 2,30,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కంపెనీలన్నీ కూడా బయటకు వెళ్ళిపోయినాయి. ప్రతి రాష్ట్రం వాళ్ళు కూడా కావాలనుకుంటారు. వాళ్ళు స్వాగతం పలుకుతుంటే మన రాష్ట్రంకి వచ్చే కంపెనీలు రావట్లేదు సరి కదా, ఉన్నవి కూడా తగిలిస్తున్నారు. ఇక బాధ ఆయన లోకేష్ గారు వచ్చారంటే, గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఇంతకుముందు ఎటువంటివి అయితే ఒప్పందాలు ఉన్నాయో ఆ ఒప్పందాలన్నీ కూడా జరుగుతాయి. కంపెనీలు వస్తాయి, దావోస్ వెళ్తారు వాళ్ళు, అక్కడ కంపెనీలు ఎలాగ రావాలో, కంపెనీలకి ఎటువంటి అవకాశాలు, ఇక్కడ ల్యాండ్ కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ, ఎటువంటి ఫెసిలిటీస్ ఎలాగ ఇవ్వగలరో అవన్నీ వాళ్ళు అక్కడ మాట్లాడతారు. దానివల్ల కంపెనీలు రప్పించగలరు. ఇంతకుముందు బిల్ క్లింటను, బిల్ గ్రేట్సు చాలామందిని రప్పించారు చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలతో. ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి దావోస్ వెళ్ళి ఏమొచ్చి మందు కంపెనీలు అటువంటి వీటితో మాట్లాడుతుంది ప్రజెంట్ గవర్నమెంట్. దానికోసం అంతవరకు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళవలసిన పనే ఉంది. మనకి వచ్చే కంపెనీలన్నీ కూడా వాళ్ళ టైంలో అయితే రాగలవండి. ఇక్కడ అంటే వాళ్ళకి హెరస్మెంట్ ఎక్కువ అవడం వల్ల ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి. హెచ్ఎస్బిసి వెళ్ళిపోయింది, లాలో గ్రూప్ వెళ్ళిపోయింది, అమర్ రాజా వెళ్ళిపోయింది. కంపెనీలు రావట్లేదు కానీ ఉన్ని కంపెనీలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఈ హెరస్మెంట్ పడితే ఇంకా ఏ కంపెనీలు ఇక్కడికి వస్తాయి? రావడానికి ఎవరైనా ఎక్కడైతే వాళ్ళకి సదుపాయాలు ఉంటాయో అక్కడికి పోతారు. ఇప్పుడు దానివల్ల మనకు వచ్చిన గవర్నమెంట్లో ఉన్న ఏ కంపెనీ కూడా రావడానికి అయితే ముందుకైతే ఉండట్లేదు. ఉన్న కంపెనీ వెళ్ళిపోవడం తప్ప ఇంకేం లేదు. ఆ టైంలో చాలా కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు కియా వచ్చిందంటే అది ఒకటే ఉండడానికి ఆ వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఇంకా ఒకళ్ళు బాధపడుతుంటే రెండో వాళ్ళు ఎలాగ రారు కదా. ఒక కంపెనీకి మంచి జరిగిందంటే ఇంకో 4 కంపెనీలు దాన్ని బట్టి ఆ పలానా ఆంధ్రప్రదేశ్ వెళ్తే బాగుంటుంది, అక్కడికి వెళ్తే మనకి అన్ని విధాలు ఉంటుందని వస్తారు ఎవరైనా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నాదెంతా నీదెంతా అని హెరస్మెంట్ కమిషన్ కక్కుర్తి పడితే ఏముంది? అప్పుడు గత గవర్నమెంట్లో వాళ్ళ నాన్నగారు ప్రభుత్వంలో కూడా వైజాగ్ వచ్చిన వోక్సో వ్యాగన్ వచ్చి వాళ్ళు చేసే బాధకి పరిశ్రమల మంత్రి బొత్స సత్యనారాయణ రాజశేఖర రెడ్డి వాళ్ళు పెట్టి ఇబ్బందికి వాళ్ళు చక్కగా పూణే వాళ్ళు వెళ్ళిపోయింది. ఇలాగ మనకు వచ్చినవన్నీ కూడా మన రాష్ట్రంలో ఉన్న కంపెనీలు పోయి తెలంగాణ చక్కగా అక్కడ ఇండస్ట్రియల్ మంత్రి అన్నీ కూడా రప్పించుకుంటాడు. మన ఇండస్ట్రియల్ మంత్రి వచ్చాడు, కంపెనీలు రాలేదు సార్ కదా, ఆ సేఫ్టీ మెయింటెనెన్స్ సరిగా లేక ఉన్ని చాలామంది తగలబడి చచ్చిపోతున్నారు కంపెనీల్లోనే. ఈయన వచ్చాక అది ఉద్యోగాలు అయితే రాలేదు కానీ చనిపోవడం అయితే బాగా జరుగుతుంది. మహానుభావుడు వచ్చాక, అమర్నాథ్ వచ్చాక ఎక్కడ చూసినా ఆ కెమికల్ ఫ్యాక్టరీలో ఎప్పుడు చూసినా కాలిపోవడాలు, యాక్సిడెంట్లు అవడం. మరి సేఫ్టీ ఎంత బాగా చూస్తున్నారు మంత్రి గారు? ఈయన ఇంకా ఏం గవర్నమెంట్లో మంత్రి ఇండస్ట్రీ తెస్తారో, ఇంకేం పిల్లలకు ఉద్యోగాలు ఉంటాయి? ఇంకేం రావండి, ఉద్యోగాలు అయితే రావడానికి అవకాశం లేదు ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు. ఈ సంవత్సరంన్నర కానీ పోయిందనుకోండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టయితే అందరూ కూడా ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి,
చక్కగాను ఆయన విజన్ ఉన్న నాయకుడు ఆనాడు 2020 పెట్టారు కాబట్టి ఈ రోజు హైదరాబాద్ ఎలాగుండి కొండల్లో ఉంది అటువంటి దానికి హైటెక్ సిటీ అని అన్నిని తీసుకొచ్చారు సైబరాబాద్ కమిషన్ తీసుకొచ్చారు ఆ రోజు ఎట్కర వాడారు ఈ గవర్నమెంట్ ఇక్కడ ఈ కొండల్లో ఏం వస్తాయని ఆయన ఏమొచ్చి విదేశాల నుంచి పెద్ద పెద్ద వాళ్ళు తీసుకొచ్చి చక్క ఇండస్ట్రీలు తీసుకొచ్చి కాబట్టి ఈ రోజు 15 లక్షల మంది హైదరాబాద్లో బ్రతుకుతున్నారు అదే ఈ గవర్నమెంట్ ఉన్నట్టయితే అమరావతి దానికి మించిపోయింది అయ్యును ఎంతోమంది పిల్లలకి భవిష్యత్తు ఉన్ను ఈ రోజు భవిష్యత్తు లేకుండాను చేశారన్నమాట అమరావతికి స్మార్ట్ సిటీకి ఇచ్చిన నిధులు కూడా అమరావతిలో పైసా కూడా ఖర్చు పెట్టలేదు నిన్న పార్లమెంట్లో దానికోసమే చెప్తున్నారు అవి ఇచ్చిన డబ్బులన్నీ వీళ్ళు మడతెట్టేస్తున్నారు కానీ అక్కడ అభివృద్ధి అనేది ఏం లేదు ఏ రోడ్లు వేయడం కానీ ఒక ఏం బాగుంది ఏ ఇండస్ట్రీలు పెట్టాలంటే రోడ్లు వాటరు అన్నీ లేకపోతే ఏ కంపెనీ వస్తుందండి ఏమీ రాదు